సమ్మక్క సారళమ్మల చిన్న జాతరకు మేడారం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాటి నుంచి 4 రోజుల పాటు ఈ జాతర ఘనంగా జరగనుంది. గద్దెలను శుద్ధి చేసి గ్రామంలోకి దుష్ట శక్తులు రాకుండా ఆలయ పూజారులు తొలి రోజు దిష్టి తోరణాలు కడతారు. ఇక జాతరకొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తాడ్వాయి మండలం మేడారం చిన్న జాతరకు ముస్తాబైంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఆదివాసీ ఆచారాలతో నిర్వహించే మేడారం మహాజాతర రెండేళ్లకోసారి అతి వైభవంగా జరుగుతుంది. లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. మహాజాతర జరిగిన తదుపరి ఏడాది మాఘశుద్ధ పౌర్ణమికి 4 రోజుల ముందు మండమెలిగే పండుగగా వ్యవహరిస్తూ పూజారులు ఈ చిన్న జాతరను ఘనంగా నిర్వహిస్తారు. గద్దెల చెంత శుద్ధి నిర్వహించి వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం, గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా మామిడాకులతో దిష్టి తోరణాలు కట్టడం, రాత్రిపూట పూజారులు జాగారాలు చెయ్యడం 4 రోజులు జరుగుతాయి. పెద్ద జాతరకు రాని వాళ్లు తమ మొక్కులు చెల్లించడం కోసం ఈ జాతరకు విచ్చేస్తారు. ఈసారి నెల రోజుల నుంచి మేడారానికి భక్తుల రాక మొదలైంది. వారాంతాల్లో విశేషంగా వచ్చిన భక్తజనం జంపన్న వాగులో స్నానాలు ఆచరించి వనదేవతల్ని దర్శించుకుని పూజాధికాలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. చిన్న జాతర కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గద్దెల వద్ద భక్తులకు ఎండ తగలకుండా చలువ పందిళ్లు వేశారు. 52 లక్షల రూపాయల వ్యయంతో జంపన్న వాగు వద్ద స్నానాల కోసం ఏర్పాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, రహదారుల నిర్మాణం, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, విద్యుత్ సరఫరా తదితర ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మనం పూర్తి చేశాం. లాస్ట్ 1 మంత్ నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సమన్వయపరుస్తూ పిఓఐటీడీ గారు అన్ని శాంక్షన్స్ కూడా ఇచ్చేసి అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ మీద తీసుకొచ్చారు. మేడారం గ్రామంలో మనం 5 షెడ్స్ భక్తుల కోసం ఓపెన్ చేశాం. కనీసం 1000 మంది భక్తులు ఉండవచ్చు. వారికి కావాల్సిన త్రాగునీటి వసతి, టాయిలెట్ సదుపాయం అక్కడే అందుబాటులోకి వచ్చింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున మనం పూర్తి చేశాం. కోవిడ్ గైడ్లైన్స్ నియమావళిని పాటిస్తూ దర్శనానికి రావాల్సింది కోరుకుంటున్నాం. మేడారం జాతరకొచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా హన్మకొండతో పాటు జిల్లాలోని ఇతర డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.